హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సోజీస్ కిచెన్. మన ఇంట్లో పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు కొబ్బరి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటితో ఏం చేద్దామని ఆలోచిస్తాము. అలా ఆలోచించకుండా కేవలం 15 నిమిషాలలో మీ ఇంట్లో ఉన్న వాటితో బొబ్బట్లు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తినే కాడ 2-3 ఎక్కువే తింటారు. అంత బాగుంటుంది. సో ఎలా ట్రై చేయాలో చూసేద్దామా. దీనికోసం నేను 1 కప్పునార గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కానీ నేను గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా ఉంటాయి. పిండిని ఇలా మొత్తం కలిపాక 5-6 నిమిషాలు దీన్ని ఇలా ఉత్తుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత దీన్ని 1-20 మినిట్స్ అలా నాననిద్దాం. దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం నేను 1 సగం కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. దీని యొక్క మిక్సీ గిన్నెలు యాడ్ చేసుకొని అలాగే 2 యాలకులు వేసి మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు అస్సలు ఉండకూడదు. తర్వాత 1 గిన్నెలో నెయ్యి లేదా ఆయిల్ వేసి, నేను తీసుకున్న తురుము వచ్చేసి నాకు 1 కప్ అయింది. దీనిలోనే 1 1/4 కప్పు బెల్లం యాడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగి ఈ స్టఫింగ్ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగి ఇది దగ్గరికి వచ్చేటప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. దీన్ని బాగా కలుపుకొని 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఇది రెడీ అయినా తెలవడానికి కొద్దిగా చేతిలో తీసుకొని మనం ముండలాగా చూడితే చిన్న బాల్ లాగా రావాలన్నమాట. మన చేతిలో కంటుకోకూడదు. చూడండి, ఇలా రౌండ్గా వస్తుంది. ఇలా ఉండ భలే వచ్చింది కదా. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు నచ్చిన సైజులో ఇలా పూర్ణంలాగా ముద్దలు చేసుకోవాలి. చూడండి ఈ సైజులో. తర్వాత పిండి బాగా నానిపోయింది. దీన్ని 1-2-3 నిమిషాలు మళ్ళీ బాగా కలుపుకొని మనకి ఎంత సైజు అవసరమో అంత సైజు పిండి తీసుకోవాలి. తర్వాత పిండిని ఇలా సైడ్లకు ఇట్లా ప్రెస్ చేస్తూ మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండలను ఇందులో స్టఫ్ చేసి ఈ పిండి అనేది బయటికి రాకుండా దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. చూడండి, పిండి అనేది ఎక్కడ బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా తీసేయాల్సిన అవసరం లేదు. దాన్ని అట్లా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇలా క్లోజ్ చేశాక కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ దీన్ని చపాతి కర్రతో బొబ్బట్లలాగా చేసుకోవాలి. మరీ మందం ఉండొద్దు, అరే అని పలచగా ఉండొద్దు. చూడండి, ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే బొబ్బట్లు అనేవి కరెక్ట్గా కాలుతాయి. తర్వాత దీన్ని వేడి పెనం పైన వేసి కాల్చుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, బాగా పొంగుతుంది. మనకి టైం లేనప్పుడు ఈజీగా 15 నిమిషాలలో చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఈవెన్ స్నాక్స్ లాగా కూడా ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. 2 సార్లు కాల్చుకుంటే చాలా బాగుంటుంది.
ఇలా రెండు వైపులా కాలాక అంతే అండి. వేరువేరు పచ్చి కొబ్బరితో ఇలా బొబ్బట్లు చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.